Good afternoon, welcome to TV5 Business Lunch. నా పేరు ప్రణీత్. ఇక ఇవాళ కూడా మార్కెట్లో నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపట్లు తర్వాత మళ్ళీ లాభాల్లోకి వచ్చినా కూడా అక్కడ నిలబడలేకపోయాయి. సో ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. చాలాసేపు వాలటైల్ గా కొనసాగిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు సెన్సెక్స్ ఆల్మోస్ట్ 80 పాయింట్స్, నిఫ్టీ అరౌండ్ 20-25 పాయింట్స్ లాస్ లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక సెక్టర్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇవాళ రియాలిటీ టాప్ లూజర్ గా కనబడుతోంది. ఆల్మోస్ట్ 3.28% రియాలిటీ టాప్ లూజర్ గా కనబడుతుంది. ఆ తర్వాత పవర్ సెక్టర్ కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ బ్యాంకెక్స్ మాత్రం కాస్త లాభాల్లో కనబడుతున్నాయి. స్వల్ప లాభాలైన కూడా లాభాల్లో కనబడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నట్టుగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కంటే కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మాత్రం భారీగా నష్టపోతున్నాయి. ఇవాళ ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా పెద్దగా నష్టాలు ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. 0.1% నష్టాల్లో ఉంటే మిడ్ క్యాప్ మాత్రం ఆల్మోస్ట్ 2% అండ్ స్మాల్ క్యాప్ మాత్రం 2.25% నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ 50 ప్యాక్లో చూసుకున్నట్లయితే బ్రెడ్త్ కూడా చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ నెగిటివ్ గా కనిపిస్తుంది. మోర్ దెన్ 1200 స్టాక్స్ డిక్లైన్స్ లో కనబడుతున్నాయి. జస్ట్ 190 స్టాక్స్ అడ్వాన్సెస్ లో కనబడుతున్నాయి. కోటక్ బ్యాంక్ ఇవాళ టాప్ గెయినర్ గా ఉంది. ఆల్మోస్ట్ 5.3% గెయిన్స్ తో 355 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. తర్వాత ఎంఎన్ఎం సన్ఫార్మా కూడా భారీగా లాభపడుతున్న స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక నష్టపోతున్న స్టాక్స్ చూసినట్లయితే జేపీ అసోసియేట్స్ ఇవాళ మోర్ దెన్ 7% నష్టపోయింది. 75 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. తర్వాత హిండాల్కో, ఆర్ పవర్, బిహెచ్ఎల్, సిసగో ఇవన్నీ కూడా భారీగా నష్టపోతున్న స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇది ప్రస్తుతం మార్కెట్ సిచ్యువేషన్. ఇంకా మరింత విశ్లేషణ అలాగే మీ కాల్స్ కి సమాధానం ఇవ్వడానికి కుటుంబరావు గారు, శేషు గారు ఉన్నారు మనతో పాటు. సో కుటుంబరావు గారు, గత కొన్ని రోజులుగా చూసినట్లయితే మార్కెట్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాస్త పర్లేదు అనిపించినా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం భారీగా నష్టపోతున్నాయి, ఎందుకంటారు? లేదు, కాస్త క్లైమాక్స్ సెల్లింగ్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో ఎఫ్ఎండోలో కానీ ఈ నష్టాలు పోరాటానికి కూడా చాలా మంది ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉన్న పోర్ట్ఫోలియో స్టాక్స్ అమ్మటం కూడా చూస్తున్నాం. స్పెషల్లీ వాళ్ళ మార్నింగ్ వితిన్ హాఫ్ అన్ అవర్ ఎప్పుడైతే కనుక నిఫ్టీ 50 పాయింట్స్ పైన, ఇటు సెన్సెక్స్ దాదాపు 190 పాయింట్లు పడిందో, అప్పుడే మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 1.5% కొలాప్స్ అవటం, ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5% కొలాప్స్ అవటం చూసాం. దట్ ఇట్ సెల్ఫ్ వాస్ అన్ ఇండికేషన్ అనమాట. దట్ ఇవాళ బ్రెడ్త్ అంతా కూడా వీక్ గా ఉంటుంది అండ్ ఇన్ఫాక్ట్ పెరగటం కూడా కాస్త కష్టము మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అని చెప్పేసి అనమాట. అయితే ఫ్రంట్ లైన్ లో స్లైట్లీ ఓవర్ సోల్డ్ కండిషన్ లో ఉన్నాయి కాబట్టి చాలా స్టాక్స్, స్పెషల్లీ కొన్ని బ్యాంక్స్ అవునండి, ఇటు రిలయన్స్, ఇటు ఐసిఐసిఐ బ్యాంక్, ఇట్లా సెలెక్ట్ స్టాక్స్ అన్ని కూడా ఓఎన్జీసీ, ఇటన్నిట్లో కూడా కాస్త రిలీఫ్ బయింగ్ రావటం వల్ల మార్నింగ్ ర్యాలీ షార్ప్ గా వచ్చింది ఫ్రమ్ లోవర్ లెవెల్స్. బట్ ఎట్ హయ్యర్ లెవెల్ సస్టైన్ చేసుకోలేకపోతుంది. 5340 పెద్ద రెసిస్టెన్స్ కింద నిఫ్టీకి ఎమర్జ్ అయింది ఇంట్రాడే ర్యాలీ వచ్చినప్పుడు అనమాట. కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్స్ 5340 క్రాస్ అయ్యే వరకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కి కాస్త మార్కెట్ లో రిస్క్ అనేది తగ్గదనమాట. బట్ అదర్వైజ్ ఇవాళ ఇంట్రాడేలో 5280 కింద క్లోజ్ అవుతా ఉంటే కనుక డెఫినెట్లీ 5000 టెస్టింగ్ మేబీ వితిన్ 2-3 సెషన్స్ కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. ఆల్ ఇన్ ఆల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ బ్రెడ్త్ కానీ ఇటు ఎవర్షన్ కానీ నడుస్తుంది. బట్ మంచి రిజల్ట్స్ వచ్చిన స్టాక్స్ లో మాత్రం ఇది ఆపర్చునిటీ కింద తీసుకుని ఎస్ఐపి చేయమని చెప్పేసి చెప్తాను. సో దట్ పోస్ట్ బడ్జెట్ మార్కెట్స్ కుదట పడితే కనుక డెఫినెట్లీ 40-50% గెయిన్స్ విత్ ఇన్ 6 మంత్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఓకే, శేషు గారు మీరేమంటారు? మార్కెట్ లో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ లో ఒక 35-40 పాయింట్స్ దాకా నిఫ్టీ మైనస్ లో వెళ్లి మళ్ళీ అక్కడ నుంచి ప్లస్ రావడం చూసాము. అయితే అక్కడ మార్కెట్ ప్లస్ కు వచ్చినా కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో ఏమాత్రం కూడా ఇంప్రూవ్ అనేది కనపడలేదు. లోపల ఆల్మోస్ట్ లో దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక సెల్లింగ్ అనేది చూస్తున్నాము. అయితే స్టాక్స్ అనేది కొత్త లోస్ రావడం అనేది మరి జేపీ అసోసియేట్స్, రిలయన్స్ పవర్, ఇండాల్కో లాంటి స్టాక్స్ ఈ రోజు చాలా స్ట్రాంగ్ హెవీగా పడడం జరిగింది. ఇన్ని రోజులు కూడా బాగా వీక్ ఉన్న స్టాక్స్ ఇంకా ఫర్దర్ గా వీక్ అవుతున్నాయి. లైక్ జేపీ అసోసియేట్స్ కానీ చూస్తే ఈ రోజు దగ్గర 7.5% పడింది. చాలా మంది మా ప్రైస్ చూస్తే ఒక 150-160 రూపీస్ ఉన్న జేపీ అసోసియేట్స్ ఈ లెవెల్ కు వచ్చింది. ట్రేడింగ్ కోసం ఇక్కడ బై చేస్తే ఒక పుల్ బ్యాక్ రావచ్చు అని ఆ విధంగా బై చేస్తుంటారు. ఇప్పుడున్న మార్కెట్ లో ఆ విధంగా బైయింగ్ కి వెళ్ళడం చాలా వరకు మంచిది కాదు. ఒక ఇన్వెస్ట్మెంట్ కి అయితే బై చేయొచ్చు, కానీ ట్రేడింగ్ కి ఈ విధంగా పడుతున్న స్టాక్ నుంచి ఇది ఇక 200 రూపీస్ పడింది, 300 రూపీస్ పడింది, ఆ విధంగా బైయింగ్ కి దూరంగా ఉండడం చాలా వరకు బెటర్. ఏదైనా కూడా మార్కెట్ అయితే ఒక అంటే ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే పెద్ద డౌన్ సైడ్ రిస్క్ అనేది ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ఎక్కువ ఉన్నా కూడా ఒక లాంగ్ టర్మ్ కోసం 1-1.5 ఇయర్ కానీ టార్గెట్ పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి మార్కెట్ అండి. ట్రేడింగ్ మాత్రం ఇది ఏమాత్రం చిన్న ర్యాలీ వచ్చినా లేకపోతే ఒక స్టాక్ 2-3% పెరిగినా కూడా షార్ట్ సెల్ చేయొచ్చు. కరెంట్ అవర్స్ లో మార్కెట్ ఈ రోజుకి అయితే చాలా పట్టుకుని నిఫ్టీ 5280 ఆ లెవెల్ దగ్గర ఆగుతుంది. ఒకవేళ 5280
5275 లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే మళ్ళీ నిఫ్టీ 5250 వరకు రావడానికి అవకాశం ఉంది. లాస్ట్ లో కొంత సెల్లింగ్ అనేది ఎక్కువ, ప్యానిక్ కూడా సెల్లింగ్ రావడానికి కూడా అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి 5200 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మనం లాస్ట్ మన మార్కెట్ చూస్తే ఒక 6 to 8 months బ్యాక్ కరెక్ట్ గా ఇదే లెవెల్స్ నుంచి నిఫ్టీ పెరగడం జరిగింది. ఒకవేళ 5200 కానీ ఆగిందంటే ఒక టెక్నికల్ గా ట్రేడింగ్ బౌన్స్ అనేది నిఫ్టీకి రావచ్చు. అక్కడ నుంచి 5-4 దాకా నిఫ్టీ పెరగడానికి అవకాశం ఉంది. అంతకు మించి మార్కెట్ లో పెద్దగా అప్రెండ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే అండి, శేషు గారు చెప్పింది చాలా జాగ్రత్తగా వింటే మీకు ఉపయోగపడుతుందని. చాలా మంది ఫోన్స్ కానీ మెయిల్స్ లో కానీ ఇదే అడుగుతున్నారు, ఈ స్టాక్ చాలా పడిపోయింది కదండి, బౌన్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ తీసుకోవచ్చా అని అడిగారు. సో వాళ్ళందరికీ శేషు గారి సమాధానంగా ఉంటుంది. నెక్స్ట్ గాజువాక నుంచి ఫస్ట్ కాలర్ మనకి లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో. హలో, నేను లక్ష్మి అండి, గాజువాక నుంచి ఫోన్ చేస్తున్నాను. లక్ష్మి గారు చెప్పండి. నాకు అబన్ ఆఫ్ షోర్స్ జేపీ అసోసియేట్ గురించి చెప్పండి. తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకున్నారా? జేపీ అసోసియేట్ ఉన్నాయి, అబన్ ఆఫ్ షోర్స్ ఈ రేట్ లో ఎంటర్ అవ్వచ్చా అని. ఓకే, టెక్నికల్లీ బాగా వీక్ అయిపోయిందండి. ఎప్పుడైతే 640 లెవెల్ సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందో అబన్ ఆప్షన్ మనం చూసాం. ఇవాళ ఈజీగా 600 కింద కూడా ఆల్ ది వే 565 వరకు పడిపోయింది అనమాట, 55 రూపాయలు. బట్ ఎట్ ఎనీ పాయింట్ బాటమ్ అనేది ఎమర్జ్ అవ్వాలంటే కపుల్ ఆఫ్ డేస్ స్టాక్ స్టేబుల్ గా ఉండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ ఆ స్టెబిలిటీ చూపిస్తేనే తిరిగి రిలీఫ్ ర్యాలీ వస్తుంది. బట్ ఎవ్రీ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవుతుంది కాబట్టి నేను అనుకోవటం ఎస్ ఆఫ్ నో అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే కనుక ఈ వీక్నెస్ స్టాప్ అవుతుందో మేబీ 520-530 లెవెల్స్ లో స్టాప్ అయ్యే పాసిబిలిటీ ఉంది అబాన్ లో, ఆ టైం అప్పుడు మీరు లాంగ్ టర్మ్ కానీ కొనండి, షార్ట్ టర్మ్ కానైతే కనుక కొనద్దు. ఎందుకంటే ఆల్ ఎక్స్ప్లోరేషన్ సర్వీసెస్ చేసే కంపెనీస్ అన్ని కూడా మార్చి తర్వాత బాగుంటాయి అనుకున్నాం. ఎందుకంటే ఈ క్రూడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ కూడా అప్పుడే తెలుస్తుంది ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ పైన. ఇంకోటి జేపీ అసోసియేట్స్ గురించి అడిగారండి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నాయంటున్నారు కాబట్టి ఉన్న స్టాక్ అయితే హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మాత్రం మీరు అంటే లాంగ్ టర్మ్ కోసం అయితే బై చేయండి. మీరు ఎవరేజ్ చేయాలనుకున్నా కూడా లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ఇమీడియట్ అయితే స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా మన మార్కెట్ మరి ముఖ్యంగా చాలా వీక్ ఉంది కాబట్టి మళ్ళీ స్టాక్ మళ్ళీ కోరుకొని 100 రూపీస్ పైన రావాలంటే మాత్రం చాలా టైం పట్టచ్చు. ఈవెన్ 100 రూపీస్ దాటాలన్నా కూడా 3 మంత్స్ పట్టచ్చు, 4 మంత్స్ పైన కూడా పట్టచ్చు. కాబట్టి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బై చేయండి, లేదంటే మాత్రం ట్రేడింగ్ కోసం అయితే ఇప్పుడు కరెంట్ లాస్ కూడా బయింగ్ అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ మిర్యాలగూడ నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో, చెప్పండి. నెల్ కాస్ట్ 100 రూపాయల మీద కొన్నాము సార్. మేము 100 రూపాయల మీద కొన్నాము, ఇవాళ 130 వచ్చి మన 75 వచ్చింది, 12 రూపాయలు డివిడెండ్ ఇచ్చారు. యావరేజ్ చేస్తా వద్దా? నెల్ క్యాస్టల్ అనేది సిగ్నిఫికెంట్ ల్యాండ్ డీల్ చేశారండి ఎన్సీసీకి అనమాట, పవర్ కోసం అని చెప్పేసి అని ఆ ల్యాండ్ ఇవ్వటం వల్ల క్యాపిటల్ గెయిన్స్ వస్తే హ్యూజ్ డివిడెండ్ కూడా ఇచ్చారు. బట్ ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఎక్స్ డివిడెండ్ అయిన తర్వాత యూజువల్లీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా వీక్ అవుతాయి. న్యూస్ వచ్చినప్పుడు మీరు అమ్మాల్సింది 120-130 లెవెల్స్ లో అనమాట, ఎందుకంటే అప్పుడు కమ్ డివిడెండ్ కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ డివిడెండ్ అయినప్పుడు కూడా 102-103 లెవెల్స్ అవుతుందని చెప్పేసి అప్పుడే ఎక్స్పెక్టెడ్ గా ఉన్నాం. షార్ట్ టర్మ్ లో మాత్రం స్టాక్ అంత ఈజీగా పెరగకపోవచ్చు అండి, హ్యూజ్ రెసిస్టెన్స్ 90-96 బ్యాండ్ లోనే వచ్చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఎనీ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ గుంటూరు నుంచి కాలర్ రాము గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. డెల్టా కార్పొరేషన్ ప్లస్ ఈ బడ్జెట్ ర్యాలీకి ఫర్టిలైజర్స్ అను రైల్వే స్టాక్స్ తీసుకోవచ్చు. రైల్వే స్టాక్స్, ఓకే. ఈసారి బడ్జెట్ ర్యాలీ అంటూ ఏది ఉండదండి, ఆల్ ప్రాబిలిటీ. ఎందుకంటే టూ మచ్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఉండటంతో ప్లస్ స్టిమ్యులస్ ప్యాకేజ్ తీసేస్తారని అనుకుంటున్నారు కాబట్టి నేను అనుకోవటం మాత్రం సిగ్నిఫికెంట్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ రాదు. మీరు ఆల్రెడీ చూసారు లాస్ట్ 2 వీక్స్ లో నిఫ్టీ దాదాపు 500-600 పాయింట్స్ పైన ఇరోడ్ అయిపోయింది కాబట్టి ఎనీ రిలీఫ్ ర్యాలీ ఈవెన్ 150-200 పాయింట్స్ వచ్చినా కూడా అది టెక్నికల్ రిలీఫ్ ర్యాలీ ఫ్రమ్ లోవర్ లెవెల్స్ అనుకోవాలి, కానీ అది బడ్జెట్ కోసం అని చెప్పి స్పెసిఫిక్ గా పెరిగినాయి స్టాక్స్ అని చెప్పేసి అనుకోకూడదు. రైల్వే స్టాక్స్ మాత్రం ఈసారి పెరగవండి 99%, ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ రైల్వేస్ ఈసారి లాస్ట్ 2 ఇయర్స్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కన్సాలిడేషన్ కే ఇస్తారు, కానీ బడ్జెట్ ఫ్రెష్ క్యాపెక్స్ అయితే ఉండదని చెప్పేసి చెప్తున్నారు. మోర్ ఓవర్ ఫ్యూయల్ బర్డెన్ చాలా పెరుగుతుంది వాళ్ళకి, డీజిల్ కాస్ట్ ఇవన్నీ పెరగటం వల్ల కాబట్టి డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ప్రీ బడ్జెట్ ర్యాలీ. ఇప్పుడు డెల్టా కార్పొరేషన్ గురించి అడిగారండి, డెల్టా కార్పొరేషన్ మీరు ఇప్పుడే ఈ టైంలో బై చేయకపోవడం మంచిదండి, ఇంకా డౌన్ సైడ్ అవడానికి అవకాశం ఉంది. మిడ్ క్యాప్ లో హెవీ సెల్లింగ్, లాస్ట్ 3.5 ట్రేడింగ్ సెషన్ లో కొత్త లోస్ కోసమే దాదాపు అన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ లో హెవీ సెల్లింగ్ కనపడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఒక 50 ఆ లెవెల్కి వచ్చినప్పుడు మీరు అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే
50-52 ఆ లెవెల్కి వచ్చినప్పుడు బై చేయండి. ఓకే, ప్రస్తుతం మార్కెట్ కాస్త రికవరీ అయినట్టుగా కనిపిస్తుంది. సెన్సెక్స్ 52 పాయింట్స్ ప్రస్తుతం నష్టంతో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ చూద్దాం.